వెల్కమ్ టు బీసీఎన్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ట్రోఫీ గెలిచిన తర్వాత పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. అయితే ఈయన ట్రోఫీ గెలుచుకోవడంతో కొంతమంది అభిమానులు పలువురు సెలబ్రిటీ కార్లపై దాడి చేసి అద్దాలను పగలగొట్టారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సులపై కూడా దాడి చేయడంతో పోలీసులు పల్లవి ప్రశాంత్పై కేసు నమోదు చేసి ఆయనని జైలుకు పంపించారు. బిగ్ బాస్ కార్యక్రమం పోలీసులు ర్యాలీగా వెళ్లిందని చెప్పినప్పటికీ ఈయన ర్యాలీ వెళ్లడంతో ఈయననే మొదటగా ముద్దాయిగా గుర్తించి కేసు నమోదు చేశారు. ఇలా పోలీసు పల్లవి ప్రశాంత్ ఇంటికి వెళ్లి మరీ తనని అరెస్ట్ చేసి చంచల్ కూడా జైలుకు పంపించారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో గెలిచాము అన్న సంతోషం కూడా లేకుండా ఈయనని పోలీసులు అరెస్ట్ చేయడంతో తన తల్లిదండ్రులు ఎంతో కన్నీరు పెట్టుకున్నారు. ఈయన అరెస్ట్ కావడంతో తన తల్లి అనారోగ్యానికి కూడా గురయ్యారు. అయితే ఈయనకు బెయిల్ అప్లై చేయగా నాంపల్లి కోర్టు ఈయనకు బెయిల్ మంజూరు చేసిందని తెలుస్తోంది. కోర్టు పల్లవి ప్రశాంత్కు బెయిల్ ఇవ్వడమే కాకుండా కొన్ని కండిషన్లు కూడా పెట్టారని, ఈ కండిషన్లతో కూడిన బెయిల్ మీద పల్లవి ప్రశాంత్ విడుదలయ్యారని తెలుస్తోంది. ఇలా ఈయన విడుదల కావడంతో ఎంతోమంది అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక పల్లవి ప్రశాంత్ అరెస్ట్ కావడంతో పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్లో ఈయన అరెస్ట్ను ఖండిస్తూ తనని విడుదల చేయాలని అంటూ కోరారు. మొత్తానికి కండిషన్ల మీద ప్రశాంత్ బయటకు రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే అభిమానుల అత్యుత్సాహం కారణంగానే ఈయన ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన చెప్పాలి. ఎప్పటికైనా అభిమానులు ఇలాంటి పిచ్చి పనులు మానేస్తేనే బాగుంటుందని పలువురు భావిస్తున్నారు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.